ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఈరోజు ఉదయం ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో హిందూ దేవాలయాల ఆస్తుల పరిరక్షణ కోరుతూ హిందూ దేవాలయాల్లో అన్యమతస్తులను తొలగించాలని, అదేవిధంగా దేవాలయ ఆస్తులను బహిరంగ వేలం వేయాలని కోరుతూ ఆర్డీఓ గారికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వేముల ఎన్ సుబ్బారావు, రాములు, వెంకటేశ్వర రెడ్డి మరియు బీజేపీ నాయకులు పైడిమర్రి శ్రీనివాస్, మహిళా నాయకురాలు శాసనాల సరోజిని లక్ష్మి, ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెంకన్న జోలికి వస్తే రుద్రయ్య కళ్ళు తెలుస్తాడు, రుద్రయ్య జోలికి వస్తే వెంకన్న కళ్ళు తెలుస్తాడు. రుద్రయ్య వెంకన్నయ్య అందరూ ఒకటే. కాబట్టి దేవాలయాల భూముల జోలికి ఎవరూ రావద్దు. దేవాలయ భూములు హిందువుల హక్కు. దేవాలయ భూములు, దేవాలయ భూములు, దేవాలయ భూములు, దేవాలయ భూములు. కాబట్టి మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఆల్రెడీ ఇంతవరకు ఏవైతే దేవాదాయ భూములు ఇతరులకు అన్యాక్రాంతం చేసి ఉన్నారో వాటన్నిటిని కూడా హిందువులకు తిరిగి అప్పచెప్పాలి. అలాగే దేవాలయాలకు, దేవాలయాలకు ఏ దేవస్థానం భూములు అయితే ఉంటాయో ఆ దేవస్థానానికి వెంటనే అప్పచెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాము. దేవాదాయ భూములు, దేవాదాయ భూములు, దేవాదాయ భూములు తొలగించాలి. దేవాలయాల్లో పనిచేస్తున్న అన్య మతాల వ్యక్తులను 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 దేవాదాయ భూములు హిందువుల హక్కు. దేవాదాయ భూములు, దేవాదాయ భూములను కొంచెం ఇట్లా అవద్దు, అంటే జరగండి, ఇట్లా అవద్దు, అంటే జరగండి.